మీ పార్టీకి పట్టిన శని లోకేష్ అని, లోకేష్ రావడంతోనే మీ పార్టీ నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా జాగ్రత్త పడండియా, బతికించుకునే ప్రయత్నం చేసుకుంటే చేసుకోండి, తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమాలు చేయవద్దని, నిజం గెలవాలంటే కోర్టుకు వెళ్లి కోర్టులో ప్రయత్నం చేసుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి, భువనేశ్వర్ వెళ్తే పరామర్శకు బెటర్ అంటారా, బాలకృష్ణ వెళ్తే బెటర్ అంటారా అంట, ఎవరు వెళ్ళినా బెటర్ లేదంట నేను. కాకపోతే నేను చెబుతున్న అంశం ఏమిటంటే, సాక్షాత్తు బాలకృష్ణ గారు ప్రకటించారు, గుర్తుందిగా మీకు, ఎవరైతే చనిపోయారో పొలంధ్వని వెళ్ళి పరామర్శిస్తా అని అన్నాడు. ఆయన అన్నాడు కాబట్టి చెబుతున్నా. ఆయన వెళ్తాడో, లోకేష్ వెళ్తాడో, భువనేశ్వర్ వెళ్తారో, అసలు వెళ్తారో వెళ్లరో, అసలు నిజంగా గుండెలాగి మరణించారంటారా మల్లం అనమాట. ఎవరైనా గుండెలాగి మరణించారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్టు మాట విని గుండెలాగి మరణించిన వారు ఒక్కరు కూడా లేరు. ఇది నాకున్న ఇన్ఫర్మేషను. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది శాసనం కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే గుండెలాగి మరణించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే నాకు చెప్పండి, విచారణ చేయండి. ఒక్కరు కూడా గుండెలాగి మరణించలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి అనుమానం ఉంటే ఉండొచ్చు, ఆయన సెక్యూరిటీకి ఏ రకమైన ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఆలోచన. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాయండి, సెంట్రల్ జైలు ఫుల్ సెక్యూర్డ్, పైగా ఆయనకున్న బ్యారెక్స్ కి సపరేట్ గా సెక్యూరిటీ ఉంది. కాబట్టి నాకు తెలిసి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ జైల్లో లేవని నేను అనుకుంటున్నా. కాకపోతే ఆయనకు ఫ్రీడమ్ లేదు, అది ఆయనకున్నటువంటి బాధ కావచ్చు. ఇక వాళ్ళు ఏదైనా చెప్తారు, ఇప్పుడు జైలు అధికారులు అంటున్నప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చు కదా, న్యాయవాది రోజు 5 సార్లు గెలుస్తామని కోర్టుకి వెళ్ళమని ఎవడు కదా అన్నాడు? కోర్టు విల్ టేక్ డెసిషన్. ప్రతిదీ కూడా కోర్టు పరిశీలనలో ఉంది, ఆయన కేసు అంతా కోర్టు పరిశీలనలో ఉంది, ఆయన జ్యుడిషియల్ రిమాండ్ అంతా కోర్టు పరిశీలనలో ఉంది. 15 రోజుల రిమాండ్ తర్వాత మళ్ళా కోర్టు ముందు వారిని హాజరుపరుస్తున్నారు. ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కోర్టు వారికి అనేక సమస్యలు వివరిస్తున్నారు. వివరిస్తుంటే ఇవాళ కోర్టు వారు కూడా ఒకటి స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆన్ రిటర్న్ నాకు ఇవ్వండి అని చెప్పారు. అదేవిధంగా వారు జైలర్స్ జైలు అధికారులను ఆదేశించారు, ఏదైతే రిటర్న్ గా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారో దాన్ని నాకు పంపించమని ఆదేశించారు, దాని మీద వారు యాక్షన్ తీసుకుంటారు. మొన్న ఏసీ కావాలని చంద్రబాబు నాయుడు గారు అడ్వకేట్స్ పిటిషన్ పెట్టిన గంటలోనే డిస్పోజ్ చేసి ఏసీ అరేంజ్ చేశారు. అలా నిజంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి కోర్టు వారు నిర్ణయాలు తీసుకుంటారు, జైలు అధికారులు, ప్రభుత్వం దాన్ని ఫాలో అవుతుంది, తప్ప గుంతెమ్మ కోరికలు కోరితే రావు జైల్లో. అసలు నాకు తెలియగలుగుతాను, వీళ్ళు గవర్నర్ను గెలవటం ఏంటి, హోంమంత్రి గెలవటం ఏంటి? కేస్ ఈజ్ అండర్ ట్రయల్, ట్రయల్ మీన్స్ అండర్ ఎంక్వైరీ, ఈజ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ, దిస్ ఎ పొలిటికల్ డ్రామా. హోంమంత్రి రాష్ట్ర హోంమంత్రి కాదు, సెంట్రల్ హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఎవరు? నారా లోకేష్ గారు. ఏం చేస్తారు అమిత్ షా గారు? చట్టంలో ఇంటర్ఫీర్ అవుతారా హోంమంత్రి ఎంత మాత్రాన? ఏ వదిలేయమని ఆర్డర్ ఇస్తారా? ఇజ్ ఇట్ పాసిబుల్? గవర్నర్గా ఉన్న వదిలేయమని ఆర్డర్ ఇస్తారా చెప్పండి? కక్ష సాధింపు చర్యలే జరిగితే ఎందుకు కోర్టులు ఎన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉంది? ఎన్ని పిటిషన్ ఎందుకు డిస్మిస్ అయ్యాయి? దిస్ కేస్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. స్కిల్ కేస్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ కేస్. చంద్రబాబు నాయుడు గారి హస్తాలు దానిలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలకి అవినీతికి పాల్పడ్డారు. ఆ పాల్పడినటువంటి ప్రాథమిక సమాచారాలు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. తిరిగి మళ్ళా వాడి పార్టీ అకౌంట్లో ఏదో 27 లక్షలు 27 కోట్లు ఎన్నో పడ్డాయనేది కూడా చాలా స్పష్టంగా కోర్టులో సబ్మిట్ చేశారు. కేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్.